అందరికీ నమస్కారం. భరతన్న అందరి వాడే మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. మరి మనతో పాటు ఉన్నారు పుట్టగుంట సతీష్ గారు. మరి ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు అలాగే ఆయన వ్యక్తిగత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. మీరు మాకైతే తెలుసు, ఇండస్ట్రీ పీపుల్కి అయితే చాలా మందికి తెలుసు, మీరు సుపరిచితులు అందరికీ. ప్రేక్షకులకి మాత్రం ఇప్పుడు మీరు కొత్తగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రొడ్యూసర్గా మీ పేరు తెలుసు, కానీ మీరు ఎవరో అనేది తెలియదు. హీరోగా చేస్తున్నారు భరతన్న అందరి వాడే మూవీలో, ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది. ఇంతకుముందు ప్రొడ్యూసర్గా సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, అట్లా ఇప్పుడు హీరోగా నటించటం, అట్లాగే ఆ సినిమా అతి తొందరలో రిలీజ్ అవటం, అదే కాకుండా ఇట్లా సినిమా ఇంటర్వ్యూలు ఇలా కూర్చోవటం కూడా కొత్తగా ఉంది. కొన్ని వందల మంది ఉన్న మీటింగ్లో అతను మాట్లాడటం విన్నా. చికాగోలో వివేకానందుడు మాట్లాడినా, న్యూయార్క్ లో ప్రధానమంత్రి మాట్లాడినా, రాబోయే 100 సంవత్సరాల భారతదేశపు వెలుగును ఎంఎల్ఏ భారత్ నుంచి ఫోన్ కాల్. సో సినిమా ఇంటర్వ్యూలో ఫర్ ది ఫస్ట్ టైం కూర్చుంటున్నారు. ప్రొడ్యూసర్గా ఇదివరకు రాలేదు, ఇలా ఈ మూవీతోనే వచ్చారు. ఇట్లా అవును, లవ్ స్టేట్స్ మూవీని ప్రొడ్యూస్ చేశారు మీరు. అవును. సో ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే భరతన్న అందరి వాడే అనే మూవీతోటే ఎంట్రీ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఈ సినిమా ఒక మంచి స్టోరీ ఒకటి తీసుకుని, ఆ స్టోరీలో కొంచెం మా పాత్రలు కూడా, ఒరిజినల్ లైఫ్లో మేమున్న పాత్రలు కూడా దీంట్లో జోడించి ఈ సినిమా మా టేస్ట్ దగ్గర తీద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అలాగే ఈ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఎత్తుపలాలతో చేస్తాం, ఇప్పుడు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసాము. వండర్ఫుల్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, టోటల్గా నిజ జీవితంలో మేము ఎలా ఉంటామో దాంట్లో కొంతవరకు ఇది మా పాత్రలో మిలుతూనే ఉంటాయి. సో ఒరిజినలే అన్నమాట. మీ లైఫ్లో జరిగిన సిట్యుయేషన్స్ని ఒక లైన్గా ఫామ్ చేసి దానిలో మళ్ళీ యాక్షన్ ఎలిమెంట్స్ ఏంటి, లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, అన్ని మిక్స్ చేసి చేశారన్నమాట ఈ మూవీ. చాలా వరకు. ఓకే. సో మూవీకి సంబంధించిన ఇంకా విశేషాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీ పర్సనల్ విశేషాలు కొన్ని ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాము. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి సార్. కృష్ణా జిల్లా మాది, హనుమాన్ జంక్షన్ అని ఒక టౌను. ఫ్యామిలీ నాకు ఇద్దరు పిల్లలు, ఫాదరు మదరు, అట్లా మా మిస్సెస్ అందరు ఉన్నారు. చెల్లెళ్ళు ఇద్దరు యుఎస్ లో ఉంటారు. మీరు ఎంబీఏ చదువుకున్నారు, అది ఒక్కటి వదిలేసి అన్ని చేస్తూ ఉంటాను అంటున్నారు, దీనిలో మీ ఉద్దేశం ఏంటి సార్? అసలు అంటే ఎంబీఏ చదివిన ఎక్స్పీరియన్స్తో, దాంట్లో నాది పర్సనల్ మేనేజ్మెంట్ సబ్జెక్టు, ఆ ఎక్స్పీరియన్స్తో మిగిలిన పనులు అన్నీ చేస్తూ ఉంటా. మిగిలిన పనులు అంటే బిజినెస్ కానివ్వండి, సమాజ సేవ కానివ్వండి, అట్లాగే ఇంకా కొన్ని సమాజానికి పనికొచ్చే యాక్టివిటీస్ చేస్తుంటా, అట్లాగే నా కుటుంబానికి పనికొచ్చే యాక్టివిటీస్ కూడా చేస్తుంటా. డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు మీరు. ఫుడ్ బిజినెస్ ఏంటి, తర్వాత వ్యవసాయం ఏంటి, ఇలా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు మూవీ బిజినెస్లో కూడా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది, వాటికి వీటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆబ్వియస్గా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది, డిఫరెన్స్ ఏంటి? అంటే అవేంటంటే, కష్టపడి సంపాదించడం అది ఆ బిజినెస్లు, ఇది కష్టపడి నష్టపడటం అనేది దీంట్లో నాకు అనిపించింది. సో ఇప్పుడు ఏమంటారు, నష్టం ఏమైనా వాటిల్లో ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఈ సినిమా షూటింగ్ టైంలో 3 నెలల్లో ఈ సినిమా మేము పూర్తి చేసేద్దాం అనుకున్నాం. 2 సంవత్సరాల వరకు పట్టింది ఈ సినిమా చేయటం. మధ్యలో 4 టైం పర్మిట్ చేయకపోవటం, అట్లాగే కొన్ని కొత్త హీరో కానీ కొత్త నిర్మాత కానీ వస్తే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనే దాంట్లో నేను ఒక ఉదాహరణ. ఇబ్బందులు ఏమైనా పడ్డారా? చాలా పడ్డారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ పిక్చర్ స్టార్ట్ చేసే ముందు నాకు సినిమా ఫీల్డ్ అంటే పెద్ద తెలియదు. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. పెదరాయుడు సినిమా థియేటర్లో నేను చూసిన సినిమా, తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూసింది ఎప్పుడూ లేదు. ఎందుకు, దీనికి కారణం ఏంటి? అంటే అట్లానే లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు అంతే. తర్వాత ఎప్పుడు నాకు కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన ఫ్రెండ్ మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్గా ఉంటూ వచ్చినప్పుడల్లా నా దగ్గర మంచి హీరో ఫిజిక్ ఉంది, గొంతు బాగుంటుంది, మీరు చేయొచ్చు కదా అని ఒక 10 ఇయర్స్ వరుసగా వచ్చినప్పుడల్లా అంటుండేవాడు. 10 ఇయర్స్ కాన్స్టెంట్గా?
రోజులు నేను నమ్మలేదు కానీ చివరిలో నమ్మాను నేను. నిజమేనేమో నేను అలా ఉంటానేమో అనుకుని నమ్మాను. నమ్మి ఏదో లో బడ్జెట్తో స్టార్ట్ చేద్దాం అన్నాడు. అలాగే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తర్వాత నేను కారు దిగేపాటికి గొడుగు పట్టుకుని చూడటం, వెళ్ళి కూర్చునేపాటికి గబాబా కుర్చీలు తెచ్చేయటం, రాగానే జ్యూసులు, మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక 5-6 రకాల ఈవినింగ్ స్నాక్స్, నాన్ వెజ్లు, ఇట్లా ఇవన్నీ మొదటి 3 నెలల్లో చాలా గమ్మత్ గమ్మత్గా అనిపించినాయి. ఆ తర్వాత తర్వాత కొంచెం ఇందాక చెప్పాను కదా, నా మిగిలిన బిజినెస్లో నేను కష్టపడి సంపాదించడం అనేది నేర్చుకున్నాను. దీంట్లో కష్టపడి నష్టపోవడం జరుగుతుందేమో అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. ఓకే, అప్పుడు అలర్ట్ అయ్యారు మీరు? అవును. ఎలా మిమ్మల్ని ఇంత, మీకు తెలుసు ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, మీకు టాప్ టాప్ పర్సన్స్ తెలుసు, మీరు మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేశారు అని అంటే ఎంతవరకు దీన్ని అంటే, నేను ఏ బిజినెస్ జరిగినా సరే ఆ బిజినెస్లో రైట్ మ్యాన్ పట్టుకుంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. నేను స్టార్టింగ్లో చేసింది ఏంటంటే, ఈ పిక్చర్ స్టార్ట్ చేసే ముందు నేను అనుకున్న వ్యక్తులు, దీంట్లో ఈ పదార్థం తయారు చేసే వ్యక్తుల్ని అనుకున్న దాంట్లో ఒక 80% నా టేస్ట్కి నా ఆలోచన తగ్గాలని నేను సెలెక్ట్ చేసుకోలేకపోయాను. ఒక 1 ఇయర్ ఈ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయి రిలీజ్ డేట్కి కూడా దగ్గర దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నేను ఈ పిక్చర్ ఒకసారి చూద్దాం అనుకుని మొత్తం అంతా చూశాను. నాకు నచ్చలేదు అది సినిమా. మొత్తం ఉన్న సినిమాది ఉన్న హార్డ్ డిస్క్ మొత్తం తీసుకెళ్లి పక్కన పడేసి మళ్ళీ కొత్తగా సినిమా స్టోరీ మార్చుకుని పేరు మార్చి మళ్ళీ సినిమా తీశాను. వివేకానంద ఎప్పుడు పుట్టారు? 1863 జనవరి 12. ఇన్ని తెలివితేటలు ఉన్న మీకు ఇంత ఆలోచన ఎందుకు, ఇంత మౌనం ఎందుకు? ప్రొడ్యూసర్గా ఉండి కూడా మీరు ఎన్ని ఒడిదుడుకులు ఫేస్ చేశారంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే నాకు సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాలు మంచి పరిచయాలు ఉన్నాయి, బాగా సొంత వ్యక్తులు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ భరతన్న సినిమా స్టార్ట్ చేసిన తర్వాతే నేను మళ్ళీ లవ్ స్టేట్స్ ప్రొడ్యూసర్ అయ్యా. ఈ పిక్చర్ కూడా ఓ బాగా హిట్ అవుతుంది లేకపోతే మంచి అవార్డులు వస్తాయని కాదు, కానీ మొదటి సినిమా కన్నా ఇది కొంచెం బాగా తీయగలిగాం అనేది ఆనందం ఉంది. వండర్ఫుల్. సో మామూలుగా అయితే జనరల్గా అసలు మా సినిమా మామూలుగా ఉండదు, మీరు చూస్తూ ఇలా ఇలాంటి మాటలే మనం వింటూ ఉంటాం, కానీ ఓకే మీరు చూడొచ్చు ఒక మంచి సినిమా అని అంటున్నారు, ఫ్రాంక్గా చెప్తున్నారు. అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది, ఈ సినిమా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా బాగుంటుందని చూడొద్దు. కొత్తగా సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఇబ్బందులు పడతా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే యాంగిల్లోనే ఈ సినిమా చూడమని అడుగుతున్నా. మైండ్ సెట్ ని రెడీ చేసుకుని వెళ్ళి చూడాలి. సో భరతన్న అందరు వాడే మూవీ అయిపోయింది, మరి ఫ్యూచర్ లో కూడా ఇంకా మూవీస్ చేసే ఆలోచన ఉందా? ప్రస్తుతం అయితే ఆలోచన లేదండి. నాకు కుటుంబ సభ్యురాలు నాకు బాగా ఇష్టపడే వ్యక్తి, ఒకసారి ఈ సినిమా ఈ గందరగోళాల్లో చూసినప్పుడు పనేం లేదా నీకు ఎందుకు ఇటువంటి సినిమాలు వద్దని తిట్టింది. ఎందుకో నాకు తను అలా తిట్టింది అనేప్పటికీ, తిట్టడం అంటే అది ప్రేమతో చెప్పడమే, మా కుటుంబ సభ్యురాలే చెప్పడమే. దాంతో నేను కొంచెం బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాను, బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ నాకు మంచి పిక్చర్ తీయాలనిపించి నా మీద నా కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ తీస్తాను. తీసే ముందు కూడా మా కుటుంబ సభ్యులను అడిగి విల్లింగ్ తీసుకుని చేస్తా. చికాగోలో వివేకానందుడు మాట్లాడిన, న్యూయార్క్ లో ప్రధానమంత్రి మాట్లాడిన, రాబోయే 100 సంవత్సరాల భారతదేశపు వెలుగును ఎంఎల్ఏ భారత్ నుంచి ఫోన్ కా. శత్రువులు నా తెలిసి అయితే ఎవరో లేరు శత్రువులు. మొదటి నుంచి ఒకటే, మన మూడు గేట్లు తిన్నగా ఉంటే ఉన్నంతసేపే మనం బాగుంటాం. రాజకీయం కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ అట్లా చేస్తా, కొన్ని నామినేట్ పదవులు అటువంటివి కూడా కొన్ని నేను చేశాను.